తప్పకుండా ఒక రోజున మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది దాంట్లో అనుమానం లేదు ఇటీవల తెలంగాణ పార్టీ కూడా చాలా బాగా పని చేస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు వేశారు పార్టీ కలకలలాడుతా ఉంది దేశం పార్టీ కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్ చూస్తే నిరంతరం కార్యకర్తలతో ప్రజలతో ఒక సందడిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది చాలా సంతోషం ఇది శుభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఈ రోజు తెలంగాణలో ఇంత అభివృద్ధి సాధించగలిగామంటే దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తయారైందంటే దానికి తెలుగుదేశం పార్టీ చేసిన కృషి చేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు 9 సంవత్సరాలు హైటెక్ సిటీకి పోయినా సైబరాబాద్ కు పోయినా అటు ఎయిర్పోర్ట్ కు పోయినా ఇటు మెట్రో చూసినా లేకపోతే ఏదైతే బయోటెక్నాలజీ వ్యాన్పిక్ సిటీ చూసినా జినాం వ్యాలీ చూసినా ప్రతి ఒక్క దాంట్లో తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా కనపడుస్తుంది అలాంటి కృషి చేశాం ఇటీవల మనం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగైంది ముందున్నాం దానికి కారణం అనేక సార్లు చెప్పాం ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా విధ్వంసం చేయలేదు అభివృద్ధిని ఆపలేదు చేతనంత వరకు చేశారు అదే ఆంధ్రప్రదేశ్ కు వస్తే విధ్వంసం చేసి అభివృద్ధిని ఆపేసి ప్రజల జీవితాల్ని అంధకారంలో కలిపే పరిస్థితికి వచ్చింది అందుకే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది నాకు ఏమాత్రం అనుమానం లేదు 100కి 1000% మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వచ్చి తీరుతుంది దానికి అనుమానం లేదు మీ అభిమానం చూస్తున్నా నాకు ఏమాత్రం అనుమానం లేదు మళ్ళీ మనందరం కలిసి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీగా తయారు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ రెండు ఎలక్షన్ల తర్వాత తెలుగు జాతికి ఒక బలమైన పార్టీగా తెలుగుదేశం పార్టీ తయారవుతుంది దీంట్లో అనుమానం లేదు